chance to fall. I won't shed a tear for them to see. I won't have your name to call. 'Cause I will be the last to fall. Action! లడాక్ నుంచి కార్డింగ్ రావాలంటే ఈ పాస్ తీసుకోవాలి. ఇక్కడ నెట్ సెంటర్లో దొరుకుతాయంట. రీచ్ పర్సన్ 400.
మినిమం ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, ఆ లైసెన్స్ ఉంటే సరిపోద్దంట. మిగతా రెండు జిరాక్స్ ఇచ్చాడు మాకు, వ్యాలిడ్ ఫర్ నుబ్రా వాలీ ఆల్సో. కార్డింగ్ రావాలంటే పాస్ తీసుకోవాలి. దిస్ ఈజ్ ఈ ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఒరిజినల్ ఇండియన్ లడాక్ లడాక్ లే ఏరియా ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్. దిస్ ఈజ్ ఒరిజినల్ అండ్ ఏమో డూప్లికేట్స్. అండ్ కేటీఎం భయ్యకి చేంజ్ పాకెట్స్ పాడైపోయినాయంట, పాపం ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. వెళ్ళి శ్రీనగర్ వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కేసేస్తాడంట, పాపం ఇప్పుడు దాకా వెయిట్ చేసాడు, ట్రిప్ క్యాన్సిల్ అయిపోతుందని, ట్రిప్ ఫెయిల్ అయిందని. ఇప్పుడే రెడీ అవుతుంది అందరం కార్దూంలోకి. ఎటు వన్ వే? ఓకే బాబు, ఇది వన్ వే అంట. ఇప్పుడు వెళ్ళి ఇది రిపేర్ చేయించి, స్టాండ్ రిపేర్ చేయించి, ముందు అర్జెంట్ షూ వేసుకోనాలి. ఇక్కడ కేరళ వాళ్ళు ఒకళ్ళు, తమిళ వాళ్ళు ఒకళ్ళు పరిచయం అయ్యారు. అక్కడే 15 states దాటుకుంటూ వచ్చాడంట RC390 డ్యూక్. ఇంకొకడేమో కేరళ నుంచి, వీళ్ళిద్దరు కలిపి కంబైన్ అయ్యి లడక్ దాకా వచ్చారు. ఇంకెక్కడి నుంచి మాతో కంబైన్ అవుతున్నారు. ఇప్పుడు మేము 4 bikes కలిపి కార్దుంగ్లో వెళ్తున్నాం, హయ్యెస్ట్ ఓల్డ్ మోటరబుల్ మౌంటైన్. ఏంటాడు ఈడే? ఏ కమింగ్ మళ్ళీనా? అయ్యా ఇటు అవునా? ప్లేస్ నేమ్ చూడు మామా. ఓకే ఓకే, లడక్ మార్కెట్ నో పార్కింగ్. పద ఇప్పుడు మొత్తం మంచుకోండిలే, మొత్తం ఐస్ మౌంటైన్స్ ఆ పైన అంతా. స్ట్రైటా ఏంటంటే అందరూ ఒకలాగే ఉన్నారు ఇక్కడ. రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాం లడక్లో. ఇప్పుడు నా బండి వెనకాల కేరళ వాడి బండి, ఇద్దరు అంతే, ఇద్దరు రిపేర్ అంటే స్మాల్ స్మాల్ చిన్న చిన్న రిపేర్ వర్క్స్ వచ్చినాయి. అది కామన్, ఇంకా 3000 kilometers వచ్చిన తర్వాత. అండ్ ఇవాళ తెలిసింది శ్రీనగర్ అంటే ఆఫ్టర్ కార్దూంగ్లా అన్నీ చూసేసి మేము శ్రీనగర్ వెళ్దామని ప్లాన్ వేసాము కార్గిల్ మీద నుంచి. బట్ శ్రీనగర్లో సంథింగ్ ఏయో గొడవలు జరుగుతున్నాయంట మామ. ఇటు గొడవలు జరుగుతున్నాయంట, సో మెల్లగా కార్గిల్ దాకా వెళ్ళి అలా మెల్లగా శ్రీనగర్ వెళ్తాం. ఎందుకు వచ్చింది మనకి, అక్కడికి వెళ్ళి ట్రాఫిక్లో వెయిట్ చేయడమే అంట ప్రాబ్లం, లేకపోతే ఏం లేదు వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ట్రాఫిక్లో వెయిట్ చేసే కన్నా మెల్లగా వెళ్ళి క్లియర్ అయిన తర్వాత వెళ్ళటం బెటర్. అమ్మో జలుబు మాత్రం తగ్గట్లా ఇక్కడ.
ఓమ్ని కిడ్నాప్ కార్. ఇండియన్ మిలిటరీ ఆర్మీ అసలు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు కూడా. ఎవరైనా అడ్రస్ తెలియకపోయినా చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. మ్యాప్ నాట్ వర్కింగ్ బ్రో, మ్యాప్ మ్యాప్ నాట్ వర్కింగ్, నెట్ ఇయర్ టూ కన్ఫ్యూజింగ్. ఈనడుగు ఈనడుగు నెట్ నెట్వర్క్ నా నెట్వర్క్ ప్రాబ్లమ్, మ్యాప్ ఈజ్ కన్ఫ్యూజింగ్. యూల్ ఆస్క్ సమ్ వన్. ఓకే యూల్ ఆస్క్ సమ్ వన్. బా ఇక్కడ కార్లు మొత్తం ఫుల్ లైన్లో నీట్గా ఆపారు. ఇలా ఏ స్టేట్లోనూ చూడాల అంత లైన్లు ఆపడం. అమ్మో ఇవాళ డే వన్ మాది లడాక్లో ఉండడం. చెప్పాలంటే అసలు ఇంకా వన్ డే కూడా ఉండాలనుకుంటున్నాం, ఉంటాం కూడా బాబు. ఈ రోడ్లు మన విజయవాడ దగ్గర నుంచి హిమాచల్ ప్రదేశ్ లడాక్ వరకు అందరూ మేము వెళ్ళే టైంలోనే రోడ్లు వేస్తున్నారు ఇంద్రా. దరిద్రం ఎప్పుడు మన వెనకాల ఉంటుందిగా, ఎవరు మాట్లాడు. అబ్బాబ్బా దుమ్ము దుమ్ము, చాలా హెల్మెట్ గ్లాస్ మొత్తం దుమ్ము పట్టేసింది. రైట్ నౌ మేము ఇప్పుడు ఈ బుల్లెట్ షోరూమ్కి వెళ్ళి వీడు ఎంతసేపు చేస్తాడో ఇప్పుడు సర్వీసింగ్ తెలియదు. ముందు ఈ బుల్లెట్ షోరూమ్ వెతకడమే పెద్ద పని అయిపోయింది. మ్యాక్సిమం ఇక్కడ అందరూ ట్రాఫిక్ రూల్స్ అన్నీ గట్టిగా పాటేస్తున్నారు. ఇంప్రెసివ్. ఇప్పుడు జనాలందరూ ఏంది, అందరూ ఒకలాగే ఉన్నారు చైనా వాళ్ళలాగా. ఆవు తమ్ముడు తప్పుకో అమ్మా. వాడు సిగ్నల్ ఎలా వేస్తాడు, సిగ్నల్ అది అయ్యా. షోరూమ్ దొరికింది, ఇద్దరు నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది దీన్ని ఎత్తడానికి. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఏం వర్క్ అవ్వట్లేదు. ఓ ఓ ఫుట్ రష్ బస్ ఓర్ కుసింది. ఆ స్టాండ్ సైడ్ స్టాండ్ టైట్ టైట్ ఓర్ అంగిలా తిరిగిన భావన గాలి నో జాబ్ కర్ జస్ట్ యా స్మాల్ వర్క్ హే జాబ్ షీట్ హే జాబ్ షీట్ టైట్ కర్నా బస్. హా అండ్ బ్రేక్ చెక్ బ్రేక్ బ్రేక్ చెక్ బ్రేక్స్ బ్రేక్స్ ఆ చైన్ టైట్ స్మాల్ వర్క్స్. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. ఇక్కడ బైకర్స్కి మంచి గ్యాలరీ పెట్టారు వీళ్ళు. ఎస్ పాంగ్ లేక్ వచ్చేసినాం, పాంగ్లాంగ్లా దాటేసినాం, జిస్పా ఇది ఎప్పుడో దాటేసాం, మురేమ్ ఎయిర్లైన్స్ ఓకే ఇది దాటేసాం, జింగ్ జింగ్ బార్ దాటేసాం దాటేసాం. బాగుంది ఇక్కడ బైకర్స్కి వీళ్ళు బాబా బాబా ఇక్కడ కూర్చోడానికి. బాబు వెనకాల మళ్ళీ విత్ రెస్టారెంట్, ఇది ఫస్ట్ టైం చూడడం రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో రెస్టారెంట్. ఇట్ వాజ్ సర్వీస్ రైట్ అప్ టు 11,000 feet. థ్యాంక్ యూ రాయల్ ఎన్ఫీల్డ్. ఇట్ వాజ్ సర్వీస్ రైట్ అప్ టు 12,500 feet. బో బో ఓ ఏ మన మ్యాప్ టెంగ్ 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 టెంగ్. ఓ మొత్తానికి మైటీ కార్దుంగ్లా రోడ్లోకి వచ్చేసాం.
వామ్మో మొత్తానికి 2 అవర్స్ సర్వీస్ చేశాడు బైక్. అంటే మన బైక్ అంత దరిద్రంగా ఉందన్నమాట పొజిషన్, 1000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసింది అంట. సో మైటీ కార్దుంగ్లా రోడ్ ఎంట్రన్స్ అబ్బా. ఓ యాక్ కొమ్ములు కూడా ఇబ్బంది ఉన్నాయి. ఆ కార్దుంగ్లా అండ్ ఇంకా పర్టికులర్ ప్లేసెస్ ఒక ఫ్యాంగ్వాంగ్ లేక్ లైక్ ఇలాంటివి ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూడాల్సిన ప్లేసెస్. అవన్నీ మేము ఆ రోడ్డు చాలా క్లియర్ ఉంది కదా, అంటే ఐస్ లేదు కదా, సో బెస్ట్ టైం కదా రైడ్ చేయడానికి. సో ఫాస్ట్గానే రైడ్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ 1 డేలో మొత్తం ఆ 5 ప్లేసెస్ కవర్ చేసేసి ఈవినింగ్ రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ కల్లా లడాక్ టు కార్గిల్ వయా శ్రీనగర్ వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఇక్కడ బైక్ సర్వీసింగ్కే లేట్ అయిపోయింది. ఇంక ఈ లెక్కను చూసుకుంటే ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అవుతుంది. సో ఈ టైంలో మళ్ళీ అవన్నీ ఎక్కడ చూడాలి, మళ్ళీ అవన్నీ ఏం చేస్తాం. సో తప్పదు అవి చూసే వెళ్ళాలి. సో డే 1 కార్దుంగ్లాకి సరిపోయింది. సో డే 1 అయిపోయిన తర్వాత సో మొత్తానికి ఈ ఇప్పుడు వరకు చూసింది చాలు. ఇప్పుడు రూమ్కి వెళ్ళి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు మొత్తం మిగతా అవన్నీ చూసేసి రేపు ఈవినింగ్ ఎట్లా కొట్లా ఇక్కడ లడాక్ నుంచి కార్గిల్ స్టార్ట్ అయిపోవడానికి ట్రై. కార్దుంగ్లా నుంచి కిందకి దిగేటప్పుడు మంచి స్పీడ్లతో అందరూ సమసమ్మని దింపేస్తున్నారు. ఓహో అది టర్నింగ్ దగ్గర వాల్యూ, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టర్నింగ్స్ దగ్గర. మనోడు ఉన్నాడు చెప్తున్నాడు డ్రింక్ తినేయండి పాప కేరళ దగ్గర సంథింగ్ ఎక్కడో అంట బైక్ మీద పెట్టి, అంటే అతని హెల్మెట్ గోపురం ఉందంట బైక్ అలా పెట్టి పక్కన టాయిలెట్కి వెళ్ళాడంట రోడ్డు పక్కన. జమ్మని వచ్చి లారీ బస్సు అనుకో బస్సు ఓలో బస్సు పక్క నుంచి వెళ్ళిందంట. ఆ స్పీడ్కి హెల్మెట్ డొల్లుకుంటూ కింద పడిపోయిందంట, ఆ గోపురం పగిలిపోయిందంట పాపం. పాపం మనోడి టూర్ కూడా అసలు మా అమ్మ టూర్ మొత్తం ఇంకా మనోడు తిరిగాడు అంతే. పాపం ఫైన్ మొత్తం టూర్ అయితే కంప్లీట్ చేయలేకపోయాడు, చాలా బాధపడుతున్నాడు మొత్తం టూర్ కంప్లీట్ చేయనందుకు. ఒకేసారి టెంపరేచర్ హై అయ్యి మళ్ళీ దిగుతుంది కదా, నాకు అసలు చెవులు మూసిపోయినాయి ఇప్పుడు దాకా. చెవులు మూసుకుపోవడం అంటే 2 కిటికీలు మూసినట్టు 2 డోర్లు మూసినట్టు కాదు, ఏదో అలా చెవులు ఎక్కువ సౌండ్ కూడా వినపడకుండా అలా ఉంది. నిన్నాడు అక్కడ కొంతమంది బైకర్స్ అంటున్నారు మేము ఇప్పుడు శ్రీనగర్ వెళ్తున్నారా అని అడిగాడు. ఎస్ అవునని చెప్పాం. శ్రీనగర్లో ఆర్టికల్ 370 మీద ఏదో గొడవలు జరుగుతున్నాయి అంటే ఆల్రెడీ సెటిల్ అయిపోయింది కదా బాస్ అని చెప్పాము. లేదు లేదు వాళ్ళ నుంచి ఏదో ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకుని వెళ్ళండి అయితే అంటున్నాడు. అసలు ఈ ఆర్టికల్ 360 దీని గురించి మాకేం తెలుస్తుంది, ఈ ఆర్టికల్ 360 దీని గురించి 370 సంథింగ్ అవ్వు నెంబర్ మర్చిపోయాను సారీ. అంటే ఇప్పుడు మేము మరి ఇదంతా అక్కడ ఆగిపోతుంది, మేము తెచ్చుకున్న డబ్బులన్నీ ఆ హోటల్కి ఘాట్లకి అయిపోతా అంటూ వాళ్ళు పంపేదాకా మరి అక్కడే ఉండాలి కదా, ఆ హోటల్కి ఘాట్లకి అయిపోతాయి అంత వర్స్ట్ అలా ఆగిపోతే. అండ్ ఇంకోటి నేను లడక్కే నేను చాలా టాప్ అనుకున్నాను అండ్ హైయెస్ట్ టాప్ ఇది కార్దుంగ్లా. అండ్ టాప్ ఆఫ్ ద వరల్డ్ బైకర్స్కి. అండ్ లడాక్ దాకా వచ్చిన వాళ్ళు ఇది మిస్ కాకండి కార్దుంగ్లా. ఇంకా మిగతా ఏం మిస్ అయిపోయినా పర్లేదు, అసలు ఇది మాత్రం మిస్ అవ్వకూడదు. ఓన్లీ స్పెషల్లీ ఫర్ బైకర్స్ అంటే ఓల్డ్ స్టాప్ మోటార్బుల్ రోడ్ కదా,
సో ఇక్కడ దాకా వచ్చి 30 కిలోమీటర్స్ వదిలేదు, 30 కిలోమీటర్స్ లేదు లడాక్ నుంచి. సో ఎందుకు వదిలేయటం? అండ్ మీరు వచ్చేప్పటికి రోడ్డు కూడా వేసేస్తారేమో, ఆల్మోస్ట్ కొంచెం దూరం వేస్తారు. ఎక్కేటప్పుడు ఫస్ట్ గేర్ సెకండ్ గేరే, బట్ దిగేటప్పుడు మాత్రం బ్రేకింగ్తోనే చాలా మేనేజ్ చేయాలి. ఎందుకంటే అది ఊరికే అసలు ఇది నేను ఎంత గట్టిగా బ్రేక్ తొక్కినా కూడా భయగ్రం గట్టిగా బ్రేక్ తొక్కినా కూడా అసలు ఆ ఇజ్జికి వెళ్తేనేమో ఇవన్నీ ఎలా జారిపోతున్నాయి. కొంచెం అలా స్లిప్ అయిందంటే ఒకసారి లోతు చూడండి ఎంత ఉందో. సో అందుకు వెళ్ళట్లేదు ఈ ఎడ్జికి. మిడిల్లో వెళ్తానేమో ఫుల్ రాళ్ళు. అండ్ ఇంకోటి నేను అసలు కార్జింగ్ల గురించి అసలు మర్చిపోయాను, అంటే నా మైండ్లో ఉంది బట్ మర్చిపోయాను. ఇప్పుడు మనవాడు ప్రవీణ్ అదే Duke 390 వాడు రూమ్ దగ్గర కలిసి చెప్పకపోయి ఉంటే మేము డెఫినెట్లీ శ్రీనగర్ కొట్టేసేవాళ్ళం, అటు వెళ్ళిపోయేవాళ్ళం, ఇది మిస్ అయిపోయామని. అయ్యా అని లైఫ్ లాంగ్ బాధపడేవాడిని ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇటు వెళ్ళలేకపోయాను కానీ. అండ్ ఇంకొక చోట మనవాడు చెప్పి బాగా భయపెట్టేశాడు, ఎక్కడంటే కీలాంగ్ దగ్గర 3 జాకెట్స్ వేసుకోవాలి, 4 జాకెట్స్ వేసుకోవాలి, ఆక్సిజన్ సిలిండర్స్ మెయింటైన్ చేయాలి ఇదే అని చెప్పాడు. కానీ ఓకే అతను చెప్పింది బాగానే ఉంది, అది ఎప్పుడు ఫుల్ ఇదంతా ఐస్తో కప్పేసి ఉన్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు అప్పుడు ఇప్పుడే చెప్పేసాడు. అసలు ఇక్కడ ఎండకు సస్తున్నాం నిజంగా చెప్పాలంటే. నేనైతే ఇది నైట్ ప్యాంట్ మీద వచ్చేసా, నైట్ ప్యాంట్ ఇదే 5 డేస్ నుంచి ఇదే ప్యాంట్, ఇదే జర్కిన్ లోపల టీషర్ట్ అంతే. ఏం లేదు మనోడు భయపెట్టేశాడు 3 జాకెట్లు ఆక్సిజన్ సిలిండర్లు అయిదని, బట్ ఓకే. కానీ అంత భయంకరంగా అయితే ఇక్కడ ఏం లేదు. అండ్ మేబీ వింటర్ ఆ టైంలో అయితే అదే ఆయన చెప్పిన దాని కానీ డబల్ తెచ్చుకోవాలి, ఆక్సిజన్లు జర్కిన్లు అన్నీ ఇంకా డబల్ తెచ్చుకోవాలి. ఇప్పుడైతే నాకు తెలిసి అక్కర్లా అమ్మా. I won't shed a tear for them to see. I won't have your name to call. I will be the last to fall. I'm glad you're so. లెవెల్స్ హైయెస్ట్ మోటరబుల్ రైడ్ హియర్. అక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ, మనవాడు ఇక్కడ ఆగాడు. ఓ ఓకే బా, ఎంటైర్ టూర్లో ఫస్ట్ టైం ఇప్పుడు ఐస్ టచ్ అయిపోతున్నా అమ్మా. ఎక్కడ టచ్ చేయలేనేమో అనుకున్నాం, ఎక్కడ అయ్యా అబ్బో ఫ్రిజ్ లైస్లానే ఉంది. బాబా 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 ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యూ మ్యాన్. ఓకే ఓకే దాని అందరం ఫోటో తీసామంటా.
సేమ్స్నారేనలాగా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఫోటోషూట్. ఓ చోట మంచిగా పట్టుకుందాం. అయ్యా అమ్మ అమ్మ అబ్బా ఫుల్ ఐస్ బాబాబా మామూలుగా లేదు. మరి ఫ్రిడ్జ్లో అయితే కాదు చాలా సిల్కీగా ఉంది, ఊరికే ఎగురుతుంది, ఇగో ఇలా రాలిపోతుంది ఊరికే. ఏ ఊరికే ఎగురుతుంది ఫ్రిడ్జ్లో అయితే అసలు గడ్డ గడ్డగా ఉంటుంది కదా. పెద్దది పట్టుకుందాం. అయ్యా అయ్యా పెద్ద ఐస్ మొక్క. సురతా వెళ్ళి అక్కడ పడింది. అయ్యా మొత్తానికి కోరిక నెరవేరింది. నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ అనుకుని ఫిక్స్ అయిపోయి ఐస్ పెట్టుకోవడం. అమ్మా ఇక్కడ ఆక్సిజన్ సరిగ్గా ఆడట్లేదు. అక్కడ చూసారా మొత్తం మెల్లగా కారుతుంది, అంటే క్యామ్లో సరిగ్గా కనపట్లేదేమో కానీ మెల్లగా ఐస్ అలా మెల్లగా జారుతుంది. సూపర్ అబ్బా రెండు చేతులతో పట్టుకుందాం. అయ్యా అందుకే వెళ్ళారా? ఏది ఇది నాట్లు అటు వస్తుంది అందుకే అటు వెళ్ళా. రే రే నీ అబ్బాయి హెల్మెట్ లేసేయంట్రా, ఇక్కడ దాకా వచ్చినందుకు టాప్ ఆఫ్ ద వరల్డ్. వద్దు నేనే వెళ్తా తమ్ముడి కోసం. అయ్యో ఇది సరిపోదు మా తమ్ముడికి. మా తమ్ముడు రాయల్ ఎన్ఫీల్డ్ గారికి నా చేతులతో నన్ను టాప్ ఆఫ్ ద వరల్డ్ ఎక్కిచ్చాడు ఇన్ని వేల కిలోమీటర్లతో వెళ్ళి ఆక్సిజన్ అందట్లా. అమ్మో పడుతున్నా, ఇన్ని వేల కిలోమీటర్లను ఎక్కించుకొని టాప్ ఆఫ్ ద వరల్డ్ తీసుకొచ్చాడు. అమ్మా అయ్యా తమ్ముడు ఐస్ గడ్డరా ఉంచుకో. ఇప్పుడు టాప్ ఆఫ్ ద వరల్డ్ టాప్ ఆఫ్ ద వరల్డ్ పైన ఉన్నాం మేము. అండ్ ఇది టాప్ హైట్ బైకర్స్కి. కార్దింగ్లా వ్యూ పాయింట్ ఆల్టిట్యూడ్ 17,982 feet. ఐ వాజ్ హియర్ అట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటర్బుల్ పాస్ ఆఫ్ ద వరల్డ్ టింగ్ అయ్యి నేను తోలేసాక ఇక్కడ దాకా కార్దింగ్లా టైగర్స్.
అక్కడ మీ క్యామ్లో కనపడట్లేదు. ఇద్దరు సెలబ్రిటీస్ వచ్చారు, బాంబే సీరియల్ స్టార్స్ అంట వాళ్ళు. ఈ రెడ్ కలర్ క్యాప్ పెట్టుకున్న ఆవిడేమో యాక్టర్ అంట. అండ్ ఇప్పుడు ఆ ఎల్లో కలర్ డ్రెస్ దగ్గరికి వెళ్తున్నాడు చూడండి, ఎల్లో కలర్ బోర్డు దగ్గరికి వెళ్తున్నాడు వాడు హీరో అంట. వీళ్ళిద్దరు వేసుకున్న రైడింగ్ జాకెట్స్ 3 lakhs. అండ్ వీళ్ళు డ్యూక్ 390 మీద వచ్చారు. అందరూ వెళ్ళే ఫోటోలు తీస్తున్నారు నా నుంచి. ఇదిగో ఈవిడ ఇతను బాలీవుడ్ సీరియల్ యాక్టర్స్ అంటే వీళ్ళిద్దరు. ఈ అమ్మాయి ఇతను అండ్ ఈ డ్రెస్కి వచ్చి స్పెషాలిటీ ఆక్సిజన్ ప్యాకప్ ఉంది అండ్ యాంటీ హీట్ ఉంది, యాంటీ కూల్ ఉంది. వీళ్ళ హెల్మెట్స్ కూడా అంతే, ఇది ఏజీవీ హెల్మెట్స్, ఎంటీ హెల్మెట్సా సంథింగ్ ఏదో కనపడట్లా. ఇప్పుడు దగ్గరికి వెళ్తే బిల్డప్ కొడతారేమో, ఎందుకులే 3 lakhs అంట ఓన్లీ డ్రెస్సే ఇద్దరవి కలిపి. అంటే ఇంకో బైకర్ చెప్తున్నాడు, నాకంత ఐడియా లేదు. ఇంక అందరూ వెళ్ళిన ఫోటోలు తీస్తున్నారు దాని నుంచి బైకర్స్ అందరూ. వచ్చిన పని మంచి ఫీల్డ్ ఇద్దరు తీస్తూనే ఉన్నారు. ఏంట్రా ఏమైంది? లైస్టర్ ప్రాబ్లమ్. ఓకే ఓకే. వీడు చూడు ఫోటో దిమ్మని అడిగాడు తీస్తానంటే అమ్మాయితో తీసుకుంటాను నేను వెళ్ళిపోయాడు. ఏమి పిచ్చిరా ఇంత టాప్ కొండలు ఎక్కిన. అడు గుండెడు అన్నాడే ఓ పిక్చర్ తీస్తావా అన్నాడు. సరే అని చెప్పి తీస్తా అన్న. ఈవిడుంది ఈవిని చూపించి ఆమెదే తీసుకుంటాను వెళ్ళిపోయాడు. ఈ వీడియో వచ్చేసరికి ఆడింది కాగుతాడు వాళ్ళ హస్బెండ్, ఆడు తీసుకుని ఆడు తెస్తున్నాడు. అరే ఒక్క నిమిషం పట్టుకోరా సాయి, ఒక్క నిమిషం ఎక్కు. స్ట్రైటే ఇది గేమ్లో, ఫార్కే గేమ్లో ఇది ఉంటుంది. ఇది ఎందుకు తిప్పుతారు అందుకే మెండ్ యాప్ మరి దిగా. ఇది అయ్యా గట్టిగా ఉంది. ఇది ఎందుకు తిప్పుతారు అందుకే ఒకసారి ఏం తిప్పాలని. ఇది ఎన్నిసార్లు తిప్తే, ఇది ఎన్నిసార్లు తిప్తే అంత హ్యాపీనెస్ అంట. గేమ్లో అయితే అద్దెపిల్లలు 5 points వస్తాయి. అమ్మా పదండి రూమ్కు, పదండి రూమ్కు, పదండి. The last to fall, I won't shed a tear for them to see.